నువ్వు బాధను పెట్టలా టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత? బాధ అంటే బీజేపీని వదిలినప్పుడు కూడా బాధ రావాలి కదా. మీకే తెలియాలి, అదే అడుగుతున్నా. అట్లేం లేదు, నేను ఉద్యమం కోసం జాయిన్ అయ్యి ఉద్యమానికి బాగా కష్టపడ్డా, ఉద్యమం అయినాక కూడా బాగా కష్టపడ్డా. నాకు స్వయంగా ముఖ్యమంత్రి గారే నాకు ఒక 20 సార్లు చెప్పిండు నీకు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అని. ఇక ఎమ్మెల్సీలు ఇప్పుడు ఇంకా లేవు, వెయిట్ చేసేందుకు సమయం లేదు. అంటే ఇక వాటిగా బేకుపోవడం కాదు కదా. సరే ఒకసారి పరీక్షించాలి, ఉద్యమకారుల గౌరవం ఉందా, ఉద్యమకారుల గౌరవిస్తారా చూద్దాం అనుకుని వెనక్కిపోయినా. ఒకళ్ళు ఓటమి ఓడిపోతే పరిస్థితి ఏంటన్న? ఏం పరిస్థితి? మీ పరిస్థితి? గెలితే కౌన్సిల్కి పోతా, ఓడిపోతే కౌన్సిల్ ఉంటా. భయం ఎందుకు దానికి? అంతేనా? అదే మున్సిపల్ కౌన్సిలే కదా మాది. ఇప్పుడు నేను కార్పొరేటర్ కదా. టీఆర్ఎస్ కార్పొరేటర్ కొనసాగుతారు? కార్పొరేటర్ కొనసాగుతా, కార్పొరేటర్ కొనసాగుతాను. టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కాదు, తెలిసింది టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కార్పొరేటర్ గుర్తించింది. కానీ నాకు ఎవరు ప్రచారానికి రాలే కదా. ఎవరు రాలే? అస్సలు రాలే, ఎవరు రాలే. ఒక్కళ్ళ ప్రచారానికి నేను నమ్మకం ఉంటుంది, మేమే నమ్మకం ఉంటుంది. నా మీద నమ్మకంతో పాటు నాకు ప్రచారానికి కనుక అత్తే 10 ఒకటి పోతాయి, ఖరాబ్ అవుతాయి. కొన్ని ముఖాలు చూస్తే రాందినేమైంది, రాందినేమైంది. ఇంకా మంచి మ్యాటర్ తిరిగి అంతే. అంటే మామూలుగా ఇప్పుడు ఢిల్లీలో అమిత్ షా కాడ నుంచి చక్రం తిప్పుతారు మిమ్మల్ని గెలిపించడానికి, నన్ను గెలిపించడానికి. అయ్యో అదంతా అబద్ధం సార్. గెలిపించడానికి కాదు, నేనే స్వయంగా కష్టపడతా, నేనే దండం పెట్టుకుంటున్నా, గదవ పట్టుకుంటున్నా. నా కోట ఏంటంటే మీకు అంటే మీ ఫేస్ని చూస్తే, మీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీ ఫేస్ని చూస్తే పొద్దున్నీ మీతో తిరుగుతాను నేను చూస్తున్నా. గెలిచిన తర్వాత వచ్చే ఆనందం మొత్తం మీకు ఇప్పుడే కనిపిస్తుంది మీ ఫేస్లో? ఇంత ధైర్యం మీకు ఎలా వచ్చిందంటారు? నేను అది మళ్ళీ చెప్తున్నాను మీకు, లేదు నాకు పూర్తిగా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది గెలుస్తానని. నేను ఎప్పుడు ఏ పని చేసినా నవ్వుకుంటూనే చేస్తా. నన్ను చూసి ఎదుటిన్న వాళ్ళు మండాలి, కానీ నేను ఎదుటిన్న చూసి మాత్రం మండా. దిస్ ఇస్ మై పాలసీ. అంటే హాయిగా ఉంటా, నా దాంట్లో ఆనందం కనబడుతుంటే వాళ్ళకు భయం పెడుతున్నారు. వాళ్ళు కాపలు కాత్తురు సార్, వాళ్ళు కాపలు కాత్తురు. ఎంత ఎంత సిగ్గు ఆడే కుర్చీ చేసుకోమంటారు. ఒక్కరోజు కూడా శిక్షణా తరగతి పెట్టాడు ఎంపీపీ, ఒక కనీసం ఎంపీపీ సమావేశాలకు రాడు, మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు రాడు, జడిపీ సమావేశాలకు రాడు. ఇట్లయితే ఎట్లా ఓట్లేస్తారు సార్? ఏం ఆలోచించాలి జనాలు? కాబట్టి జనాలు బాగా క్లారిటీగా ఉన్నారు. మనం మన ఎలక్షన్స్ చూసినాం, ఇదే జిల్లా ఇంకోటి కరీంనగర్ జిల్లా అనేది రాజకీయ చైతన్యం గల జిల్లా సార్. ఈ మట్టిలోనే ఆ బలం ఉంది. ఎక్కించరు దించాలని దించుతారు. కరీంనగర్కి వెళ్ళే మొదలైంది ఏంది? చంద్రబాబు నాయుడు ఎక్కడం, ఎన్టీఆర్ దిగడం, అంతేనా కదా. కేసీఆర్ గారు ఏ కార్యక్రమం ఎక్కడికి తీసుకున్నారు? మొట్టమొదటి పార్టీ పెట్టిన సింహగర్జన ఎక్కడ? కరీంనగర్. సకల జనల సమ్మె ఎక్కడ? కరీంనగర్. కరీంనగర్ విజయోత్సవం ఎక్కడ? కరీంనగర్. ఆయన ఇల్లు ఎక్కడ? కరీంనగర్. ఉత్తర తెలంగాణ భవన్ ఎక్కడ? కరీంనగర్. ఏ కార్యక్రమం అయినా కరీంనగర్కి వెళ్ళి మొదలవుతుంది. అది మంచిదేనా చెడ్డదేనా, అది రిజల్ట్ వచ్చేదా రిజల్ట్ రాదా, కరీంనగర్ అనేది రాజకీయ చైతన్యం గల జిల్లా. ఇది మరి ఆలోచించే జిల్లా. మొన్న మొన్నకు మొన్న రాజేంద్రన్న ఇటల రాజేంద్రన్న గారి ఎలక్షన్స్లో చైతన్యం కనబడలే, కనబడలే చైతన్యం కనబడదు. గ్రామానికి ఒక ఎమ్మెల్యే ఇచ్చిన సందర్భంలో నేను ఇన్ఛార్జ్, రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యే. అవును. ఇక మరి అయినా కానీ రిజల్ట్ ఏమైంది? పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది బాగా. అదే అంటున్నాను, కరీంనగర్ అనేది రాజకీయంగా చైతన్యం ఆలోచించే శక్తి గల జిల్లా ఇది. ఈ రక్తంలోనే, ఈ మట్టిలోనే ఆ బలం ఉంది. కరీంనగర్ మట్టిలోనే ఆ బలం ఉంది. కాబట్టి ఉదాహరణ చూసారు కదా మీరు, కేసీఆర్ గారికి 2 లక్షల మెజార్టీ ఇచ్చారు రాజీనామా చేస్తే. అప్పుడు కేసీఆర్ గారు ఏం డబ్బులు పెట్టినారు? అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, అప్పుడే ఆ టైంలో 200 కోట్లు పెట్టినామని మేమే స్పీచెస్లో అన్నాం. రిజల్ట్ ఏమైంది? 2 లక్షలు తొలగించింది, 2 లాక్స్. మరి చైతన్యం ఉందా లేదా? రాజకీయ చైతన్యం ఉంది కదా. విన్నర్ ద ఎన్క్యాప్సులేటెడ్ పవర్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ విచ్ హ్యాస్ ది కెపాసిటీ టు ఫైట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ సేవ్ అస్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇన్వేషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. విన్నర్ ఏ టాక్సిక్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ ప్రోడక్ట్ టు కంబాట్ వైరస్. హలో
everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.